రేపు భారత ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చాలా చురుకుగా సాగుతున్నాయి. త్వరగా ఆ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పూర్తి చేస్తా ఉన్నారు. అటు బీజేపీ నేతలైతేంది అధికారులైతేంది ఏర్పాట్లకు సంబంధించి గత 4 రోజుల నుంచి పూర్తి స్థాయిలో దగ్గరుండి ఏర్పాట్లను చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఏదైతే నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నుంచి అకింపేట విమానాశ్రయానికి అకింపేటకు చేరుకొని అకింపేట నుంచి ప్రత్యేకమైనటువంటి విమానంలో మామనూరు చేరుకుంటారు. రేపు మామనూరు చేరుకున్న తర్వాత నేరుగా భద్రకాళి అమ్మవారిని 10:30కు దర్శనం చేసుకుంటారు. దర్శించుకున్న తర్వాత 11 గంటలకు ఆర్ట్స్ కాలేజీ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. విజయ సంకల్ప సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను ప్రస్తుతం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ నుంచి మనం చూస్తూ ఉన్నాం. చూడొచ్చు గత 4 రోజుల నుంచి స్పెషల్ గ్రాండ్స్ పార్టీ వాళ్ళు కావచ్చు, పోలీసు బృందాలు కావచ్చు, ప్రత్యేకంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ప్రధానికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డాగ్ స్కాట్స్ ప్రత్యేకమైనటువంటి బలగాలు వచ్చేసి ప్రతి అంశాన్ని పూర్తిగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ నేతలంతా కూడా వరంగల్ చేరుకొని రాష్ట్ర నాయకత్వం ఒక్కొక్కరిగా ఈ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్లోకి చేరుకొని ఇక్కడ ఏర్పాట్లను అయితే ప్రతిరోజు వచ్చి చూస్తూ ఉన్నారు. ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయిలోనైతే బీజేపీ నేతలు కావచ్చు, అధికారులు కావచ్చు పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు. రేపు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో విజయ సంకల్ప సభకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనున్న నేపథ్యంలో ఇక్కడ దాదాపు 6,110 కోట్ల రూపాయలతో జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే మహేంద్రపురంలో ఏర్పాటు చేసే రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అలాగే రిపేరింగ్ సెంటర్ను కూడా దాదాపు 510 కోట్ల రూపాయలతోటి ఇక్కడ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కాజీపేట అవతల ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఘనంగా స్వాగతం పలికేందుకు జిల్లా బీజేపీ నేతలంతా కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. కిషన్ రెడ్డి రాక కోసం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు పెద్ద ఎత్తున కిషన్ రెడ్డికి స్వాగతం పలికేందుకైతే అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే కిషన్ రెడ్డి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత నేరుగా ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్కు చేరుకుంటారు. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో తను ఈరోజు అంతా కూడా వరంగల్లోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గడపనున్నారు. ఇక్కడ దగ్గరుండి తను నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి పూర్తిగా ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు, అలాగే సభకు సంబంధించి దాదాపు 500,000 మంది ఇక్కడికి ప్రజలు వచ్చే అవకాశం ఉంది. 500,000 మందితో నిర్వహించే ఈ భారత ప్రధాని నరేంద్ర మోడీ సభకు సంబంధించి ఇప్పటికే అన్నీ కూడా ఏర్పాట్లను చూడవచ్చు. అటు ఎల్ఈడి స్క్రీన్స్ ఎక్కడ కూడా వర్షం వచ్చినా కూడా ఇక్కడ అవంతరం జరగకుండా ఎల్ఈడి స్క్రీన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి పాల్గొనే సభ ఇది. ఇక్కడ నుంచి వేదిక నుంచి మిగతా చోట్ల కూడా ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రజలంతా వీక్షించేందుకైతే పెద్ద ఎత్తున చూడవచ్చు పోలీసు బలగాలు అయితే పెద్ద ఎత్తున మనం తనిఖీలు అయితే పూర్తి స్థాయిలో చేస్తూ ఉన్నారు. అయితే కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసు యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళంతా కూడా దగ్గరుండి నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి ఎస్జీబీ వీళ్ళంతా కూడా పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు అయితే చూస్తూ ఉన్నారు. మొత్తంగా చూసినట్టయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు నేరుగా మామనూరు ఎయిర్పోర్ట్ నుంచి భద్రకాళి అమ్మవారిని 10:30కు దర్శించుకున్న తర్వాత 11 గంటలకి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. మొత్తంగా పర్యటనకు సంబంధించి ప్రజలతో అసలు తెలంగాణలో ఎన్నికల స్టంట్ నేపథ్యంలో ఇప్పటికే అసలు ఇక్కడ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడతాడు, ప్రజలను ఉద్దేశించి తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇస్తారని ఒక ఆసక్తికరమైనటువంటి విషయం అయితే మనం ప్రజలంతా కూడా వేచి చూస్తున్నారు. నరేంద్ర మోడీ ఏం మాట్లాడతాడు అని చెప్పేసి ఇప్పటికే బీజేపీ శ్రేణులు కావచ్చు, నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున అయితే ఒక ఆసక్తి అయితే నెలకొంది. మరికొద్ది రోజుల్లోనే తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు పెద్ద ఎత్తున మాకు కోచ్ ఫ్యాక్టరీ కావాలని చెప్పేసి అంటూనే ఒక వ్యాగన్ ఫ్యాక్టరీ మాకు అవసరం లేదని చెప్పేసి బీజేపీ నేతలంతా కోరుతున్నారు. కానీ రాజకీయాలు చేయొద్దు అంటూనే ఒక పక్క రైల్వేకి సంబంధించినటువంటి యూనియన్లన్నీ కూడా దయచేసి దీన్ని రాజకీయాలు చేయొద్దు, అటు బీఆర్ఎస్ బీజేపీ రాజకీయం వాడుకోవద్దు, ఇక్కడ ప్రజలు బాగుపడాలి, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఏదో ఒక ఫ్యాక్టరీ వస్తే కొంత ఉపాధి కలుస్తుంది అని చెప్పేసి అయితే రైల్వే యూనియన్లన్నీ కూడా ముక్తకంఠంతో చెప్తున్న నేపథ్యం. మొత్తంగా చూడవచ్చు రేపు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి
ఇక్కడ ఏర్పాట్లు అయితే దగ్గరుండి బీజేపీ నాయకులు కావచ్చు అలాగే అధికారులు మొత్తంగా ఈ ఏర్పాట్లు అయితే చూస్తా ఉన్నారు రేపు ఉదయం నరేంద్ర మోడీ వచ్చి మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యేంత వరకు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నీ చూసుకునేందుకు అయితే హైదరాబాద్ నుంచి బయలుదేరారు ఇప్పుడే భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత నేరుగా ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్కు చేరుకొని ఇక్కడ ఏర్పాట్లను చూస్తారు అలాగే మీడియాతో కూడా మాట్లాడతారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్ ఆర్టీవీ న్యూస్ వరంగల్.